హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండి జూన్ మాసంలో ఇరవై రెండవ తేదీ శనివారం తిది నాడు తులారాశి జాతికుల లేక గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో కుటుంబ పరంగా విద్య ఉద్యోగ వ్యాపార పరంగా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందుకోబోతున్నారు అలాగే వారి జతకులు భయంకరమైన వార్త ఈ రోజున వినబోతున్నారు తస్మాత్ జాగ్రత్త ఏ మాత్రం అప్రమత్తంగా ఉన్నా పరిస్థితులు మిమ్మల్ని కబళించి వేస్తాయంటున్నారు జ్యోతిష పండితులు అయితే అసలు వారి జతకులకు జూన్ మాసంలో ఇరవై రెండవ తేదీ శనివారం తిది నాడు ఎలా ఉండబోతుందో ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా మీ జీవితంలో అనుకున్న పనులు కావట్లేదా శ్రీ దైవశక్తి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం అత్తాకోడల మధ్య సమస్యలు ఇంటి భూమి వాస్తు సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును తీరని సమస్యలకి యంత్రం తాయిత్తు ఇవ్వబడును ఫోన్ నంబర్ నైన్ ఫోర్ రాశి చక్రంలో ఇది ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదంలో స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి అధిపతి సాక్షాత్తు అయితే జూన్ మాసంలో ఇరవై రెండవ తేదీ శనివారం తిద్ది నాడు వారి జతకులకు ఎటువంటి గోచార ఫలితాలు కలగబోతున్నాయో ఇప్పుడు మనము సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ రోజున వారి జతకులు మిశ్రమ ఫలితాలు అయితే పొందుకోబోతున్నారు మీరు మీ యొక్క వృత్తి కుటుంబ జీవితంపై శ్రద్ద వహించాల్సి ఉంటుంది ఈ రాశి వారికి వివిధ రకాలైనటువంటి ఆర్థిక సవాళ్లు ఎదురవుతాయి మనీ రొటేషన్ చేసేవారు అంటే వడ్డీ వ్యాపారం కానీ స్టాక్ మార్కెట్లో కానీ లేకపోతే గనక ఏదైనా పెట్టుబడులు పెట్టేవారు సరైన శ్రద్ద చూపించాలి ఇలా చూపించకపోతే గనక ఈ రోజున ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కూడా లేకపోలేదు అలాగే ఈ రోజున దూర ప్రయాణాలు చేసే అవకాశం కనిపిస్తుంది ఉద్యోగ పరంగా కావచ్చు వ్యాపార పరంగా కూడా కావచ్చు ఇది మీకు ఈ రోజున ఎంతో లాభదాయకంగా ఉంటుంది అలాగే మీ వ్యాపార ప్రొఫైల్ కు ఈ రోజు పురోగతి లభిస్తుంది అయితే మీ వ్యాపార ప్రొఫైల్ కు ఈ రోజు మంచి పురోగతి అయితే కలిగిస్తుంది పాత వ్యాపార సమస్యలు కూడా తొలగిపోతాయి మీరు సమాజంలో ప్రభావవంతమైన వ్యక్తులను ఈ రోజున కలిసే అవకాశం ఉంది తులారాశివారు అలాగే ప్రేమ వ్యవహారాలకు సమయం ఈ రోజున చాలా అనుకూలము అలాగే మీకు సంబంధ బాంధవ్యాలు కూడా ఈ రోజున వృద్ది చెందుతాయి కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు వైవాహిక జీవితంలో ఉన్న తులారాశి వ్యక్తులు అన్ని ఆనందాలు కూడా ఈ రోజున పొందుకోబోతున్నారు అలాగే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వేధించే అవకాశం ఉంది కావున అప్రమత్తంగా ఉండండి అలాగే మీకు విదేశాలకు వెళ్ళేందుకు ఈ రోజున అనుకూల ప్రయత్నాలు చేస్తే గనక చాలా వరకు కూడా లాభిస్తాయి విద్యార్థులకు విద్య విషయంలో ఆహ్లాదకరమైన ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే మీరు దేన్నైనా సాధించడానికి కష్టపడాల్సిన అవసరం లేదు కానీ సరైన మార్గంలో ఈ రోజున అధ్యయనం చేస్తే గనక భవిష్యత్తులో తగిన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయంటున్నారు అలాగే మీ కుటుంబ జీవితానికి సంబంధించి ఈ రోజున కాస్త ఇబ్బందికరంగా ఉండవచ్చును కుటుంబ జీవితంలో కాస్త అశాంతి నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య వాదోపవాదాలు జరుగుతాయి సామరస్యం లోపిస్తోంది పరస్పర సామరస్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా వారి వ్యక్తిగత అభిప్రాయాలకు కట్టుబడి ఉంటారు ఈ రోజున ఇది కుటుంబ శాంతికి చాలా వరకు కూడా విఘాతం కలిగిస్తుంది మీరు పరిస్థితుల నుండి బయటపడడానికి తప్పక ప్రయత్నం చేయండి ఓర్పుగా ఉండండి బయట వ్యక్తులతో మాట్లాడినట్లుగా ఇంట్లోని కుటుంబ సభ్యులతో అస్సలు మాట్లాడద్దో ఏది మాట్లాడినా ఆచీతూచి మాట్లాడండి వారి దతకులు బంధానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు మరి ఏదైనా పరిస్థితి మిమ్మల్ని అంతగా రెచ్చగొట్టినా ఆవేశాన్ని తగ్గించుకోండి మన వారే అనే విషయాన్ని గుర్తుంచుకోండి మన బంధాన్ని మనం చేజార్చుకుంటామా ఒక్కసారి ఆలోచిస్తే గనక కోపాన్ని తగ్గించుకుంటే గనక సమస్యలు వాటంతటా అవే తొలగిపోతాయి తోబుటూలతో సంబంధాలు బాగుంటాయి వారు ప్రతి పరిస్థితుల్లో మీకు మద్దతుని ఇస్తూనే ఉంటారు కుటుంబం అంటే మీకు ఎంత ఇష్టమో కుటుంబానికి కూడా మీరు అంతే ఇష్టం ఈ విషయాన్ని గుర్తుంచు సమస్య ఏదైనా వచ్చినా వారితో సానుకూలంగా ఉన్న పరిస్థితులను గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేయండి వృత్తిపరంగా చూస్తే ఈ రోజున కాస్త హెచ్చు తగ్గులతో నిండి ఉంటోంది అయితే కార్యాలయంలో మీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో గ్రహాల కలయిక రీత్యా మీ మనస్సు చెడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి మీరు తప్పుగా సంభాషించే అవకాశం ఎక్కువగా ఉన్నందున మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో గొడవపడే అవకాశాలు కూడా చాలా ఎక్కువ మీ ఉద్యోగంపై ప్రతికూల ప్రభావాలకు బలమైన అవకాశాలు కనిపిస్తున్నాయి కావున ఈ రోజు తాజ్మాత్ జాగ్రత్త మీ యొక్క పనిని కూడా ఈ రోజున ప్రభావితం చేసే కుటుంబంలో తగాదాలు కూడా కలగవచ్చును కాబట్టి ప్రత్యేక శ్రద్ద వహించండి అయితే మీరు చేయవలసినటువంటి విషయం ఏమిటంటే గనక ప్రతి విషయాన్ని కూడాను రెండు రకాలుగా ఆలోచించండి మీ వైపు నుంచే కాకుండా ఎదుటి వ్యక్తుల గురించి కూడా ఆలోచించండి వారి యొక్క ఇబ్బందిని కూడా గమనించే ప్రయత్నం చేయండి అయితే మీకు ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే గనక సీనియర్ మీకు మద్దతుని ఇస్తారు మీ ప్రయత్నాలతో సంతృప్తి చెందుతారు తద్వారా మీరు ఈ రోజున చాలా వరకు కూడా ప్రయోజనాలు పొందుకోబోతున్నారు డబ్బును తిరిగి పొందే అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి మీ పని ప్రాంతంలో వివాదాలను పెరగనివ్వద్దో తప్పైతే ఒప్పుకునే ప్రయత్నం చేయండి లేదా ఎదుటివారి తప్పు అయితే మీరు పాయింట్ అవుట్ చేసి మాట్లాడకుండా తప్పుని మీరు ఎత్తి చూపకుండా వదిలిపెట్టే ప్రయత్నం చేయండి లేకుంటే అది వివిధ రకాలైనటువంటి ఇబ్బందులకు దారి తీస్తోంది వ్యాపార పరంగా వారి జతకులకు ఈ రోజున అనుకూలమో వ్యాపారంలో బలమైన అభివృద్ది ఉంటుంది వ్యాపారంలో ముందుగా ఎదుర్కొన్న సమస్యల నుంచి ఈ రోజున కాస్తంతైనా ఉపశమనం కలుగుతుంది దీనివల్ల పురోగతి పదంలో ముందుకు సాగుతారు మీకు సమాజంలో ప్రభావవంతమైన గౌరవప్రదమైన వ్యక్తుల మద్దతు ఉంటుంది వారి సహకారంతో వ్యాపారంలో కొత్త విజయ అవకాశం అవకాశాలు ఎక్కువగా ఉంటాయని మీరు మీతో కొత్త వ్యక్తులను చేర్చుకోవడానికి ఈ రోజున ప్రయత్నిస్తారు అది వ్యాపారానికి అనుకూలమైన సమయాన్ని తీసుకొస్తోంది మీ ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే గనక ఈ రోజున చాలా బాగుంటుంది నిలకడగా ఉంటుంది బహుళ మార్గాల ద్వారా ధన లాభం పొందే అవకాశం కనిపిస్తోంది మీరు వ్యాపారం చేస్తే లాభాలు పెరుగుతాయని ఉద్యోగం చేసే విషయంలో ఉద్యోగం ద్వారా డబ్బు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది స్టాక్ మార్కెట్లో ఎక్కడైనా పెట్టుబడి పెట్టినట్లయితే గనక లాభాలు కనిపిస్తున్నాయి కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి అప్పుడే ఆర్థిక అనుకూలత ఉంటుంది ఖర్చులు నియంత్రణలో ఉంచుకోండి ఇతర రకాల ఇబ్బందులు కూడా అస్సలు ఉండవు వివిధ రకాల ఆర్థిక ఖర్చుల పెరుగుదలకు దారితీస్తుంది అనవసరమైనటువంటి ఖర్చులు కనిపిస్తున్నాయి అధిక ఖర్చులు ఆర్థిక పరిస్థితిని అస్థిర పరుస్తాయి కావున జాగ్రత్త మీరు ప్రతిభా కృషి ఆధారంగా మంచి లాభాలు పొందుకోగలుగుతారు ఇక ఆరోగ్యపరంగా చూస్తే గనక ఆరోగ్యపరంగా కాస్త ఇబ్బందులు తప్పే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి చాలా వరకు సామాన్యంగా కనిపిస్తోంది అయితే ఇన్ఫెక్షన్ లేదా మీరు గ్యాస్ తో బాధపడుతున్నట్లయితే ఈ రోజున కాస్త ఇబ్బంది ఎక్కువ అయ్యే ఛాన్స్ కూడా కనిపిస్తోంది ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోండి వాతావరణంలో కలిగే మార్పుల రీత్యా అనారోగ్యానికి గురవ్వచ్చో ఏదైనా పెద్ద సమస్యతో పోరాడుతున్నట్లయితే ఈ సమయంలో శస్త్ర చికిత్స ద్వారా రోగ నిర్దారణ సాధ్యమవుతుంది ఈ సమయంలో రోగాల నుంచి బయటపడవచ్చని విజయాన్ని పొందవచ్చు మీరు విశ్వసించాలి అప్పుడే ఇబ్బంది నుంచి కాస్తైనా బయటపడతారు ఇక విద్యార్థుల పరంగా చూస్తే గనక ఈ రోజున మీరు రాత్రి సమయాన్ని ఎక్కువగా ఉపయోగించుకోండి చదువు కోసం విద్యాభివృద్ది చాలా వరకు మీకు మద్దతును చేస్తుంది రాత్రి అధ్యయనాలు మీ యొక్క జ్ఞాపక శక్తిని మెరుగుపరచడంలో అధిక మార్కులు సాధించడంలో సహాయపడతాయి పగటి పూట పరధ్యానంగా ఉండొచ్చు మనస్సును శాంతపరచుకోవడానికి మీ లక్ష్యాలు సాధించుకోవడానికి క్రమం తప్పకుండా ధ్యానం చేయండి మీ కోపాన్ని వ్యక్తం చేయడం మానుకోండి ఉపాధ్యాయుల నుంచి మద్దతు పొందడానికి వారితో సజావుగా సంబంధాలు కొనసాగించండి అయితే రాబోయే ఇబ్బందుల నుంచి బయటపడ్డానికి శ్రీ గణేష్ చాలీసాను నిరంతరం పాటించండి అంత మంచి జరుగుతుంది